నాకు ఇల్లు లేదు. ఏం బాధపడద్దవా, రఘువనాయ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఇవన్నీ జరుగుతాయవా, మీరు ఏం భయపడాల్సిన పండుగ. మీరు ఊరిలో వస్తే రౌడీజం అంటే కుదరదు, ఎలక్షన్ కోర్టు వచ్చేసింది, అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది, మీరు భయపడద్దు. మీకేమో పించిని ఇంటింటికి తెచ్చిందని చెప్తాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆ మీకు ఇవ్వాల్సిన డబ్బులు తీసుకుని పోయి వైసీపీ వాళ్ళ నాయకులు ఉంటారు కదా వర్కులు చేసుకుంటారు, నాయకులు వర్కులు చేసిన వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఎక్కడ మీరు మా అపాతకు డబ్బు అడుగుతారని వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు పింఛన్ ఆపిమని చెప్పారని చెప్పి ఆ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు నా టాప్ అంటాడా? ఆయన అందరికీ ఇస్తాను, మళ్ళా 3,000 ఇస్తానండి ఆయన, ఇప్పుడు కూడా 4,000 తెచ్చి మీ ఇంటికి తెచ్చిస్తాను అంటున్నాడు. అయితే ఇప్పుడు పించి లేకుండా ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి కదా, ఎలక్షన్ వస్తాయి కదా, మిమ్మల్ని ఆపేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పించి లేదంటే చంద్రబాబు నాయుడు ఆపించారని చెప్పి మామూలుగా చూసుకునిగా ఎట్లా పింఛన్ ఇస్తున్నారో, ఉత్తర పెంచను మూడో పెంచను ఎవరికి ఏమేమి ఇవ్వాలో అది ఒకటో తారీఖు చెందేయాలా వాళ్ళకి ఇవ్వాల్సింది, అది కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది విన్నాను. చంద్రబాబు నాయుడు చెప్పాడమ్మా? అయితే దుష్ప్రచారం చేస్తున్నారు, మీరంతా కూడా ఆలోచించు, 4,000 ఇంటికి తెచ్చిస్తారు, మీకు జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు ఇస్తారని చెప్పాడు అప్పుడు. అయితే 2,250 ఇచ్చారు 2 సంవత్సరాలు, పెంచుతూ వచ్చాడు కొంచెం కొంచెం అన్నం తింటాడు. ఒకసారిగా 3,000 పెంచుతామన్న మనిషి సంవత్సరానికి 1,000 రూపాయలు పెంచాడు. మీకు 28,000 అప్పున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఎవరన్నా వస్తే నేను నిలయండి, 28,000 మాకు ఇవ్వాలి మీరు, ఆ 28,000 మీరు తెచ్చింది మనం మాట్లాడదాము అని చెప్పండి. మీరేం బాధపడద్దన్నవా, 28,000 మీరు బాధపడద్దండి, మీ ఇంటికే తెచ్చి పిచ్చిని ఇచ్చేదాంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడుతున్నాడు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడుతున్నాడు, మీరు భయపడద్దండి, మీకు వస్తుంది. ఒకవేళ ఇంకా భయపడాల్సిన పనే లేదా, వారమంతా ఉన్నాం కదా, మీకు మేమున్నాం, భయపడాల్సిన భయపడాల్సిన పని ఎంత మంది ఉన్నాం. ఇప్పుడు నాకు భర్త వదిలేసి 20-25 ఏళ్ళు అయిపోయింది, మా తమ్ముడు ఇంట్లో ఉన్నాను, వాడికి నాకు సంబంధం లే, నువ్వు ఈ వదిలి వెళ్ళిపో ఇంటి నుంచి అంటే నేను ఎక్కడ పోయేది, ఇంటి ఇల్లు ఇస్తాము అని పెట్టేశాడు. మిమ్మల్ని చూస్తే అప్పుడు 2,000 చేసింది, మళ్ళీ 3,000 ఇస్తాను చదవాలి, ఇప్పుడు 4,000 ఇస్తాను, మీరు ఏం భయపడాలి, తప్పకుండా మేమందరం ఉన్నాం, మీ లోనికి ఎవరన్నా వస్తే మేమందరం వస్తాం, మీరు భయపడాల్సిన పడిలా, మీరు ఎవరన్నా వస్తే మాకు 28,500 అప్పున్నారు, మీరు పింఛను ఆలికొద్దిగా అంతకొద్దిగా అంతకొద్దిగా ఇస్తున్నారు, ఎందుకు డబ్బులు తప్పి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు మీ కాంట్రాక్టులకు ఇచ్చారని అడగండి, అడిగి ప్రశ్నించండి, మీ ఇంటికి మీకు వస్తుంది, మీరు ఎన్నోకి మీరు వెనక్కి ఎన్నోకి ఇబ్బంది పడాల్సి ఇబ్బంది. మూడో తారీఖు ఏమైనా మెసేజ్ వస్తే మా తమ్ముడు చెప్తే అక్కడ సచివాలయం ఉంటారు, మేము కూడా మీకు ఉంటాము, మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా ఉంటే మేము అందరం కూడా ఉంటాము. Thank you.